నమస్తే అండి, నేను జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ అండి. ఈరోజైతే మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. మనదంతా ఈజీ రెసిపీస్, సింపుల్ రెసిపీస్ అండి. అలాగే సింపుల్గా టేస్టీ హెల్దీ రెసిపీ ఈరోజు మనం తయారు చేసుకుందామండి. ఈరోజైతే మనం మంచి కర్రీ తయారు చేయబోతున్నాం, ఫ్రై కర్రీ అండి. అదేంటంటే లివర్ థిల్లి ఫ్రై అండి. ఇది చాలా హెల్దీ, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదండి. అదేవిధంగా పాలు తక్కువ ఉండేవాళ్ళు, అంటే పసిపిల్లలకు పాలు ఇచ్చే తల్లులకి కూడా పాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది తినడం వల్ల చాలా హెల్దీ. ఒకసారి ట్రై చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు అయితే ఒక చిన్న బాణలి తీసుకున్నాను. నేనైతే 1/4 కేజీ లివర్ను తిల్లి తీసుకున్నాను అండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం మనం. చక్కగా ఆయిల్ హీట్ అయింది, ఒక బగారాకు వేశాను. మీరు పసిపిల్లల కోసం, అంటే పసిపిల్ల తల్లులకు బాలింతలకు పెట్టేది ఉంటే మాత్రం వెల్లుల్లిపాయలు ఇందులో ఎక్కువ కొట్టి వేయాలండి. నేను ఒక 3 పచ్చిమిరపకాయలు వేశాను, కరివేపాకు వేశానండి. ఇది మంచి బ్రౌన్ కలర్ కాకుండా లైట్గా అది ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అండి. అందులోనే నేను లివర్ను తిల్లి వేశాను. ఈ డార్క్ కలర్ బ్లడ్ కలర్ ఉందేమో తిల్లి అండి, లైట్ కలర్లో ఉన్నదేమో లివర్. ఇది 2 కలిపి 1/4 కేజీ కొలతా అండి. చాలా సింపుల్ అండి, చాలా 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ కూడా. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేశానండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్నాను. 1 టమాటా వేసాను. ఒకవేళ మీకు టమాటా తినడం ఇష్టం లేకుండా చివరిలో మాత్రం తప్పనిసరిగా కొంచెం నిమ్మరసం వేయండి, అప్పుడే దీనికి రుచి అనేది బాగుంటుందండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసానండి, ఎందుకంటే టమాటా వేసాము, గరం మసాలా వేసాము, వీటన్నిటికి సరిపోనుగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. సిమ్లో పెట్టానండి, సిమ్లో పెట్టి మూత పెట్టాను. 5 to 10 మినిట్స్ మనకి టమాటా మగ్గేంత వరకు మనము దీన్ని మూత పెట్టి ఉంచాలి. చూడండి, మూత తీసిన తర్వాత ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఈ టమాటా మగ్గినాయి, చక్కగా మెత్తగా అయ్యేలాగా మనం స్పూన్తో వాటిని మెత్తగా చేసుకుంటున్నామండి. ఈ టైంలో కొంచెం స్టవ్ పెంచండి, మీడియం ఫ్లేమ్ చేసి. ఇందులో 1 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసానండి, కొంచెం గరం మసాలా అండి. మీరు ఏది మీకు అందుబాటులో ఉంటే ఆ గరం మసాలా వేసేయండి, ఇదే వేయాలని ఏం లేదు. చూడండి, రెడీ అయిపోయింది. చక్కగా కొత్తిమీర వేసి కొంచెం హైలో పెట్టి ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇంత సింపుల్గా అయిపోతుంది, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది అండి. టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, మనకు 3-4 డేస్ వరకు కూడా చెడిపోకుండా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. ఏ రెసిపీ కూడా మిస్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.